హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ వర్సెస్ రామోజీ మధ్య ఈ ఎన్నికల యుద్ధం. ఈసారి ఎన్నికలు అక్షరాల జగన్మోహన్ రెడ్డికి, ఈనాడు రామోజీరావుకు నడుమ యుద్ధం. నిజమే, స్థూలంగా చెప్పుకోవాలంటే ఇది వైసీపీ వర్సెస్ ఎల్లో కూటమి పోరాటం కాదు, ఇది రెడ్డి వర్సెస్ కమ్మ కాపు కూటమి పోరాటం కానే కాదు, ఇది జగన్ వర్సెస్ జగన్ చెల్లెలు షర్మిల పోరాటం అసలే కాదు, జస్ట్ జగన్ వర్సెస్ రామోజీ. కొద్ది రోజులుగా ఈనాడు బరి తెగించి బట్టలు విడిచిపెట్టి పోతురాజుల బజారులో నిలబడి ఎల్లో కొరడాతో చెళ్ళు చెళ్ళుమని కొట్టుకుంటూ జగన్ ముర్దాబాద్ అని కేకలేస్తోంది. మాస్టర్ హెడ్ కింద ఫస్ట్ ప్లేట్ నుంచి మొదలుపెట్టి చివరి పేజీ చివరి కాలం దాకా ఇంప్రింట్ దాకా జగన్ వ్యతిరేక కథనాలు. నిజమో అబద్ధమో జానాదేవ్, ఎంత విషాన్ని ఎంత విద్వేషాన్ని అక్షరాల్లో నింపావనేదే ప్రధానం. మరి ఈరోజు జగన్ అరాచక నియంత పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటే ఫస్ట్ పేజీలో పిలుపు. 8-9 పేజీల సెంటర్ స్ప్రెడ్ అడ్డంగా పరిచేశారు జగన్ వ్యతిరేక కథనాల్ని. నిజానికి తెలుగుదేశం పుట్టుక తరువాత జరిగిన ఎన్నికల్లో కూడా ఇంత నిర్లజ్జగా వ్యవహరించలేదు ఈనాడు ఒక పత్రికగా. అఫ్కోర్స్, అప్పట్లో లబ్ధిదారు ఎన్టీఆర్ కూడా ఆ తర్వాత ఈనాడు వైఖరిని తిట్టిపోశాడు, అది వేరే కథ. ఒకప్పుడు దినపత్రికలు చదివి జనం ప్రభావితులయ్యేవాళ్ళు, అది గతం. ఇప్పుడు ఇది సోషల్ మీడియా యుగం, పైగా జనంలో చైతన్యం పాళ్ళు ఎక్కువ, రాజకీయ స్పృహ పెరిగింది, ఎవరి రాతల వెనుక ఏ మర్మముందో ఇట్టే గమనిస్తున్నారు. అయినా సరే ఇంకా మేము కసిగసిగా రాస్తాం, జనం జగన్ను తన్ని తగలేస్తారు అనే అహానికి కారణమేంటో అర్థం కాదు. నిజంగా ఈనాడు రాతల్ని జనం నమ్మే పక్షంలో మొన్నటి ఎన్నికలలో జగన్ ఎలా గెలుస్తాడు, చంద్రబాబు ఎలా ఓడిపోతాడు, అంతకుముందు వైఎస్ ఎలా గెలుస్తాడు? జగన్ మార్గదర్శి మీద కక్ష కట్టాడు, కేసులు పెట్టాడు, వైఎస్ను మించి వేటాడుతున్నాడు, రామోజీరావునే అరెస్టు చేద్దామని అనుకుంటున్నాడు. ఈ మంట రామోజీరావులో రగిలిపోతోంది. నిజమే, కానీ ఆ ఆగ్రహం తన రాతల్లో చూపిస్తే వచ్చే ప్రయత్నం ఏంటి? ఇప్పటిదాకా న్యూట్రల్ ముసుగు వేసుకుని చలామణి చేస్తున్న ఓ భ్రమ పదార్థాన్ని తనంతట తనే బ్రేక్ చేయడం, ఇది పూర్తిగా పోలరైజ్ చేయడం, పత్రిక మనుగడను కూడా పణంగా పెట్టడం. అందుకే ఇప్పుడు ఈనాడు ఏపీ ఎడిషన్ మీద ఆ నెటిజనం తీవ్రంగా వ్యతిరేకతను కనబరిచింది. ఫస్ట్ పేజీ ఎడిటోరియల్ పిలుపును జత చేసి రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి. ఎహా, సాక్షి మాత్రం శుద్ధపూస, తెల్లారు లేస్తే జగన్ భజన చంద్రబాబుపై విషయమే కదా అంటారా? అది నిజమే, కానీ అది జగన్ సొంత పత్రిక, అలా ఉండకపోతే తనకు మాలిన ధర్మం అంటారు. ఇటొచ్చి ఇన్నాళ్ళు ఈనాడు న్యూట్రల్ ముసుగు వేసుకుంది కాబట్టి తెలుగు పత్రికలలో 1 స్థానం ఇచ్చి పోషించారు కాబట్టి కొంతైనా పాత్రికే నైతికత చూపించాలనేది పాఠక జనం అమాయకపు కోరిక. పోనీ మాది చంద్రబాబు పత్రికే అని చెబితే ఇంకెవరూ మాట్లాడరు. ఇన్నాళ్ళు ఆంధ్రజ్యోతి మాత్రమే చంద్రబాబు పత్రికగా ముద్రపడినా సరే తన జగన్ వ్యతిరేక ధోరణిని నిస్సిగ్గుగానే ప్రదర్శించేది. ఈనాడు ఎదుట ఆంధ్రజ్యోతి ఈ విషయంలో ఇప్పుడు వెలతెల. జగన్ ఓడినా గెలిచినా జగన్ వర్సెస్ రామోజీరావు పోరాటం కొనసాగే సూచనలే కనిపిస్తున్నాయి. జగన్ ఓడిపోతే ఎల్లో బలగాలు తనను వేటాడతాయి. మునపటిలా కాదు, ఎల్లో క్యాంపు అసహనంతో రగిలిపోతోంది. కాదు, జగన్ మళ్లీ గెలిస్తే అప్పుడిక ఎల్లో క్యాంప్ మీద కసిగా పడతాడు జగన్. మునపటికన్నా ప్రళయ ఘోషతో, తనసలే మొండి, రామోజీరావు తనకన్నా మొండి